పంతం వీరభద్రం మీద పొరుగురు బయలుదేరుతూ వంటగదిలో ఉన్న భార్యను పిలిచి అక్కడ పని పూర్తి కాగానే ఎంత రాత్రైనా బయలుదేరి తెల్లవారేసరికి మన ఇంట్లో ఉంటాను అన్నాడు ఆమె భర్తకు ఎక్కడ లేని చీకటి భయం అన్న సంగతి ఎరిగినది కావటంతో మీకు భయం చాలా ఎక్కువ అందువల్ల రాత్రివేళ బయలుదేరి రాలేరు అన్నది ఆ జవాబుకు వీరభద్రం విసుక్కుని నేనెప్పుడేం చెప్పినా కాదరటం నీకు బాగా అలవాటైపోయింది తెల్లవారేసరికి ఇంట్లో ఉండకపోతే చూడు అన్నాడు పట్టుదలగా వచ్చినప్పుడు మాట కదా అప్పుడు చూస్తానులేండి మీ పట్టుదల పంతం ఏ పాటివో అన్నది భార్య నవ్వుతూ భార్యాభర్తలిద్దరూ ఈ విధంగా వాదులాడుకోవటం చాలాసార్లు జరిగింది అయితే ఎప్పుడు భార్య మాటే నిజమవుతుండటం వీరభద్రానికి ఉక్రోషంగా ఉంటున్నది ఏమైనా సరే ఈసారి అనుకున్న ప్రకారం తిరిగి రావాలని బయలుదేరేటప్పుడే అనుకున్నాడు వీరభద్రం అయితే అతను ఊరి పొలిమేర దాటకుండానే పొరుగూరి నుంచి ఒక మనిషి వస్తూ ఎదురయ్యాడు వీరభద్రం అతన్ని గుర్తుపట్టి అరే జగన్నాథమా నాకోసమేనా వస్తున్నావు అని అడిగాడు అవును బాబు చిట్టిపంతులు గారు అవసరమైన పనిబడి రాజధానికి వెళ్లారు తమర్ని ఒక పక్షం రోజులో రమ్మని చెప్పమన్నారు అన్నాడు జగన్నాథం వీరభద్రం సరేనని వెనుతిరిగి చేరి సరాసరి తన మిత్రుడైన గోవిందయ్య ఇంటికి వెళ్లి దారిలో ఏం జరిగిందో చెప్పాడు అయితే ఇక చేసేదేముంది ఇంటిదారి పట్టు అన్నాడు గోవిందయ్య అలా కాదు గోవిందయ్య ఈ రోజుకు రహస్యంగా నీ ఇంట్లో ఉండి రేపు ఉదయమే బయలుదేరి మా ఇంటికి వెళతాను ఈ ఒక్కసారికైనా నా భార్యతో పట్టిన పంతం నెగ్గించుకు తీరాలి అన్నాడు వీరభద్రం అందుకు గోవిందయ్య ఒప్పుకున్నాడు ఆ రోజంతా వీరభద్రం ఆ ఇంట్లోనే గడిపాడు గోవిందయ్య భార్య పుట్టింటికి వెళ్ళింది ఆ కారణం వల్ల రాత్రికి రమ్మని గోవిందయ్య ఇద్దరు మిత్రులకు కబురు పెట్టాడు నలుగురు కలిసి రాత్రి తెల్లవారులు జూదం ఆడారు తెల్లవారుతుండగా అందరికీ ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది వాళ్ళకి తిరిగి మెలకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నమై పిళపెళ ఎండ కాస్తున్నది గోవిందయ్య వీరభద్రం వంక జాలిగా చూసి మొత్తం మీద నీ భార్య అన్నట్టే జరుగుతున్నది నువ్వు మధ్యాహ్నానికే ఇల్లు చేరుతున్నావు అన్నాడు వీరభద్రానికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది అతడు గోవిందయ్యతో ఇంటికి చీకటి పడ్డాకే వెళతాను అన్నాడు రాత్రివేళ ఇంటికి వచ్చిన వీరభద్రాన్ని చూసి భార్య చివరికి నేను చెప్పినట్టే జరిగింది అన్నది నువ్వు చెప్పినట్టేం జరగలేదు నువ్వు మధ్యాహ్నం అన్నావు నేను రాత్రికి వచ్చాను నేను అన్న ప్రకారం తిరిగి రాలేనప్పుడు నువ్వు అన్న ప్రకారం ఎందుకు రావాలి అందుకే కావాలని మరీ రాత్రికి వచ్చాను అన్నాడు వీరభద్రం భర్త పంతానికి నవ్వాలో కోపం తెచ్చుకోవాలో వీరభద్రం భార్యకు తెలియలేదు కథ కంచికి మనం ఇంటికి